ఏ రాజలక్ష్మి, రక్తను దిగిన పక్షి, నువ్వు ఇక్కడున్నావా? ఉండు. బై మిస్టేక్ లోపలికి వచ్చినట్టున్నాను, నేను బయట పడుకుంటాను. వద్దులేండి, పెళ్లిగా ఆడపిల్లని బయట పడుకోబెడితే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు ఎక్కడ పడుకోండి, నేనే బయట పడుకుంటాను. మీకేం అభ్యంతరం లేకపోతే ఐ డోంట్ మైండ్, మీరు కూడా ఇక్కడే పడుకోవచ్చు. అంటే మీరు కూడా ఇక్కడ నా పక్కన, నేను పైన మీరు కింద. ఏమిటండి, నా మీద పడ్డమే కార్యక్రమం పెట్టారా ఏమిటి? ఈసారి నా తప్పు కదండి, ట్రైన్ తప్పు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ సారీ ఏదో మీద పడుకుని చెప్పాలా, పైకి లేచి చెప్పొచ్చు కదా? అంతా తమాషాగా జరుగుతుంది కదండి. అవునండి, నా తమాషా జరుగుతుంటుంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు షేక్స్పియర్. ఫ్రెండ్షిప్స్ ఆర్ మేడ్ ఇన్ రైల్వే కంపార్ట్మెంట్స్ అంటాను నేను. ఆహాహా, ఏం కొట్టారండి కొటేషన్. ఒట్టి కొటేషన్స్ మాత్రమే కదండి, బాడీ లాంగ్వేజ్ కూడా తెలుసు. అచ్చా, ఏమిటండి ఆ లాంగ్వేజ్? మీరు ఐఏఎస్ అపియర్ అయ్యారు కాబట్టి పెద్ద ల్యాండ్ లార్డ్ కొడుకు అయి ఉంటారు. అక్కడే మీరు ఆవకాయ కలిపిన మొదపప్పులో కాలేశారు. మినిస్టర్ కొడుకు? మరి ఎవరండి మీరు? తల్లిదండ్రులు ఎవరు తెలియని అనాథం. ఒక మంచి మనిషి ఆదరణలో పెరిగిన పేదవాడిని. హలో డాక్టర్, ఇక్కడ. ఏమిటి మా అడిలోకి వచ్చారు? ఏంటండి ఆ చూపు, ఇలా వచ్చారేంటి? ఈ అడవిలో జరుగుతున్న అరాచకాలు అరిగడుతున్న కొండవీటి దొంగని చూద్దామని. ఓహో, ఎక్కడా, మీకు కనిపించడా? నా కళ్ళెదురుగానే ఉన్నాడు. అయ్యి బాబు, ఏంటండో, ఈ అడవిలో ఏమైనా పిచ్చి ముఖం తొక్కొచ్చారా ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. పిచ్చిగా మాట్లాడడం లేదు, నిజం. ఈ అమాయక ప్రజలకు సారా పోసి వాళ్ళ రక్తాన్ని పీలుస్తున్నా ఆ రాక్షసుల బారి నుండి కాపాడినా. అదే మీరు మాట్లాడేది, ఆ కొండవిడి దొంగ సారా కోటను ధ్వంసం చేసి మా గిరిజనులు కాపాడాడని మా గురువు అంతా అనుకుంటున్నారు. మీరు అతను చూసారా? చూశాను. ఎక్కడ బాబు ఆ కొండవిడి దొంగ? అతను చూద్దామని పరిగెత్తుకు వచ్చాను. ఎక్కడ కనిపించడండి? నటించకండి. నన్ను కాపాడిన ఆ కొండవిటి దొంగ నా బొట్టును దొంగిలించుకెళ్ళాడు. నా ఎదురుగా ఉన్న ఈ రాజా దాన్ని తిరిగి తెచ్చాడు. మత్తులో ఉన్న న్యాయాన్ని, నిద్రపోతున్న చట్టాన్ని మేల్కొల్పడానికి ఈ కొండవీటి రాజాయే కొండవీటి దొంగగా మారాడు. ఇది సత్యం. శ్రీకన్య, మీరనుకున్నది సాధించే వరకు ఈ గుండెలో దాగిన నిజం బయటికి రాదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీకన్య, ప్రమాదంలో ఉన్న ఒక అభాగ్యురాలిని అరెస్ట్ కాకుండా కాపాడావు. వెల్ డన్. థ్యాంక్ యూ. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. శ్రీకన్య, డాక్టర్ శ్రీకన్య. Yes. రాజా చనిపోయాడని డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చావు? అది నిజమని నేను నమ్మాను కాబట్టి. నో, అతను చనిపోలేదని నీకు తెలుసు. ఆయన తప్పుడు సంతకం చేశావు. తప్పుడు పనులు చేసింది నువ్వు. తన వాళ్ల కోసం లొంగిపోతున్న రాజాని దొంగచాటుగా కాల్చిన దుర్మార్గుడివి నువ్వు. టు హెల్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్ మిస్టర్ యుగంధర్. షట్ అప్ అండ్ షట్ అప్. చూడు, అతను బ్రతికే ఉన్నాడు. పొరపాటున సర్టిఫికేట్ ఇచ్చాను అని అక్సెప్ట్ చేసి సంతకం చేయి. చేయకపోతే థర్డ్ డిగ్రీ అంటే నీకు తెలిసే ఉంటుంది. అది లోకప్లా కాదు, ఇక్కడ నీ ఇంటిలోనే అమలు చేస్తాను. ఏ డిగ్రీ అప్లై చేసినా నువ్వు నా చేత సంతకం చేయించలేవు. చేస్తాను. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ఆ రాజాగాడు సచ్చి తీరాలి. హి మస్ట్ డై. హి మస్ట్ డై. కమ్ ఆన్, సైన్ దిస్. నెవర్. నెవర్. ఐ షల్ మేక్ యు సైన్ దిస్. గెట్ అప్. గో అండ్ గెట్ యువర్ పెన్.
గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. కమ్ ఆన్ సైన్ ఇట్, సైన్ ఇట్. ఏంటి ఎస్పీ గారు, ఏం జరిగింది? దొంగ డెత్ సర్టిఫికేట్ ఇచ్చి మీ అమ్మాయి గవర్నమెంట్ ని చీట్ చేసింది. అరెస్ట్ చేయబోతే పాయిజన్ తీసుకుంది. ఏ ముహూర్తాలు శ్రీకన్య అని పేరు పెట్టావు. నా జీవితం కన్యగానే ముగిసిపోతుందమ్మా. ఎందుకే ఈ పని చేశావు? నేను ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ ప్రతికొట్టాలంటే నేను చనిపోవాలి. అప్పుడు పోలీసులు కోర్టులో మీ రాజాని ఏమి చేయలేవు. లేక నా ఆఖరి కోరిక తీరుస్తావా? చనిపోయాక నాతో పాటు నా బొమ్మను కూడా దహనం చేస్తావా? Thank you.